పెట్టేస్తున్నా నాకు కొట్టుకుంటుంది. కొంచెం లేపితే మళ్ళీ ఏమో చేస్తే అడవిలో ఎవడ అనుకోతుంటే పట్టుకొని చేయాలి, మంచిగా చేయాలి అనుకుంటున్నారా? ఎన్నికలున్నాయి కదండి చెవులా. అయ్యో మరి ఎన్నికలు మా మీరు ఎక్కడ పెడతారో నాకు అర్థం అదే తల్లి. హలో హలో హలో, ఇక్కడ ఇక్కడ రండి కొంచెం. చెప్పండి ఏంది నీకేమో ఎక్కడో అంటే నువ్వు స్లోగా నడుస్తున్నావు కాబట్టి నీకేమన్నా ప్రాబ్లం ఉన్నట్టుంది. నేను టెస్ట్ చేస్తానండి ఒకసారి. ఏం సిస్టర్ లేవండి, నాకు కరోనా సిస్టర్ నాకు ఏం కాలేదు. ఇప్పుడు ఏమైంది నాకు? మీరు ఇక్కడ ఎందుకున్నారు ఈ అడవిలో? అడవిలా అంటే నేను ఇప్పుడు అంటే అడవిలా అంటే ఇక్కడ ఇల్లు ఉన్నాయి కదా, నేను అందరికి ఫ్రీ వైద్యం చేయనీకి. మాకు ఈ అడవిలో ఉన్నామంటే నాకే బాధ అనిపిస్తుంది. ఎందుకు ఏం చేస్తారు మీరు డాక్టర్? ఇక్కడ మీరు వణుకుతురు, మీరు వణుకుతూ రాగా వణుకుతుంది నాకు. చెప్పండి. చేతులు ఊగుతున్నాయి. ఆగు 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 ఆగు, నువ్వు అట్లే ఉండు, ఆగు ఒకసారి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఫోన్ తీసుకోండి కొంచెం. ఉయ్యమ్మా, మీ గుండె స్లోగా కొట్టుకుంటుందా? ఏం కొట్టుకుంటలేదు. ఊపిరి పిలు గట్టిగా. నాది నాకే తెలుసు, గట్టిగా. నేను కొట్టుకుంటున్నాను ఎక్కువ. లేదు లేదు, గట్టిగా ఊపిరి కొట్టుకుంటున్నట్టుంది. డాక్టర్లకి ఎదురు మాట్లాడద్దు, ఎదురు మాట్లాడు. ఊపిరి పిలవండి గట్టిగా, స్లోగా వదలండి. చెప్పండి. మీకు గుండె, మీ గుండె కొంచెం స్లోగా కొట్టుకుని ఆగి ఆగి ఆగుతుంది మధ్య మధ్యలో. ఏమవుతలేదు. అయ్యో అయ్యో, ఆగు ఆగు ఆగండి, నేనున్నా. ఆగు ఆగు. కూల్ కూల్, నేనున్నా, నేను అన్ని చెక్ చేస్తాను, ఆగనండి. నాకు ఎక్కడో పెడుతురు మీరు, నాకు ఎక్కడో పెట్టేస్తారు. నాకేం కాదు, నాకేం కాలేదండి. నువ్వు పెట్టేస్తున్నా నాకు కొట్టుకుంటుంది. నువ్వు కొట్టుకుంటే నాకు కొట్టుకుంటుంది. కాదు కాదు కాదండి, గుండె ఆగినండి, ఆగి కొట్టుకుంటుంది. మంచిగా కొట్టుకుంటుందా? మాట్లాడితే మీ గుండె కొట్టుకుంటుంది. నేను కరెక్ట్ కొట్టుకుంటుందా? మన నాది కరెక్ట్ కొట్టుకుంటుందండి. ఎందుకంత సీరియస్ అవుతుంది? నేను పోయి ఉండి పట్టుకొని ఒక్కసారి ఒక్కసారి కాదు, నాకు నాకు గుండె మంచిగా కొట్టుకుంది. అడవిలో ఏంది చెప్పేదినండి, చెప్పేదినండి. నేను డాక్టర్ని. చెప్పండి. నువ్వు కొంచెం నేను చూస్తున్నా, ఎందుకు అట్లా కంగారు కంగారు పడుతు? జరసేపు సైలెంట్ గా ఉండండి. ఇగో ఇప్పటిదాకా చూసిన, ఇగో ఆగి ఆగి కొట్టుకుంటుంది. నా ఆగి ఏం కొట్టుకుంటలేదు, నాకు మంచిగా కొట్టుకుంటుంది. నువ్వు పెడితేనే నాకు కొట్టుకుంటుంది. అంటే ఇంకా మంచిగా చూస్తాను బట్ట దీంట్లో. ఇంతవరకు చెప్తాను, నేను ఎక్కువ చెప్పాయిగా, ఇంతవరకు చెప్తాను. నాకేం కాలేదు. చూద్దాం. అబ్బో ఎక్కడ పెడుతున్నావు? ఏదో తేడా ఎక్కడ ఎక్కడ పెడతారు? నరాలు ఏమైనా పనిచేస్తున్నాయా లేకపోతే రక్తం ఆడుతుందా నరాలకు? తిరగండి, అంగి లేపండి కొంచెం. నేను లేపండి, లేపండి అంగి కొంచెం కొంచెం పై చేయండి. కొంచెం లేపితే మళ్ళీ చేస్తే నీకు అంగి కొంచెం కొంచెం లేపండి. అయ్యో నాకు చాలా ఇబ్బంది అవుతుంది. లేదు సార్, మీరు ఎక్కడ ఈ అడవిలో వచ్చి ఉన్నారంటే, ఈ అడవిలో వచ్చిన్నారంటే నాకే బాధ అనిపిస్తుంది అండి. నేను మీ డాక్టర్ ఇక్కడ. మీరు ఏం చదువుకున్నారు? ఎంబీబీఎస్ దారా, బీబీబీఎస్ దారా, బీఎంబీబీఎం లో రాలేరుతున్నారా? ఏదో నేను డాక్టర్ కనిపిస్తలేదా ఇక్కడ ఈ అడవిలోనా? ఓ అమ్మ, ఇక్కడ చూస్తే నాకే భయం వస్తుంది. నువ్వు ఎక్కడ పెడతావు, ఎక్కడ పెడతావు? నాకు రండి, నేను రానండి, నేను రానండి. పెట్టిన కాదు చాలు, పెట్టిన కాదు చాలండి.
ఓమో నాకు భయం వేస్తుంది, మీరు ఎక్కడ పెడుతున్నారో నాకైతే భయం వేస్తుంది. కొంచెం కి రండి సార్. చెప్పండి, దగ్గరకు వస్తుంది. నేను చూస్తా ఒక్కసారి వినండి, ఎందుకు అట్లా కంగారు పడుతున్నా కదా. ఇంటున్నా గానీ మరి మీరు ఎక్కడ పెడుతున్నారో నాకు అర్థం కాదు. నేను ఫస్ట్ కిడ్నీలకు చూస్తా, ఆగండి. కిడ్నీలు నాకు అన్నీ నాకు మంచిగా ఉన్నాయి. మీరు అంగితే ఏమంటే అంగితే ఇక్కడే ఆగండి. నన్ను అంత సీరియస్ అయితే నేను నన్ను ముట్టుకోకండి. ఇక్కడికి రండి సార్, ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉండండి. కాదు నేను మీకోసం అంత కష్టపడి ఇక్కడ వచ్చి నిలబడితే అడవిలో నన్ను కిడ్నాప్ చేసినట్టుంది మీరు. ఓకే ఓకే ఓకే, నాకు చాలు చాలండి చాలండి, ప్లీజ్ చాలండి. మీరు గుండె ఇక్కడ రండి సార్, ఒక్కసారి ఒక్కటి కొడతానే. నన్ను కొడతా, నాకు పెట్టి నాకు కొడతా అంటే అది ఎట్లా బద్దతమ్మ. మీరు 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 ఎట్లా చేస్తున్నారు నాకైతే అర్థమే అవుతలేదు. మీరు డాక్టర్ని చేస్తలేరండి నిజంగా. మీరు డాక్టరేనా? రండి, ఇగో నేను ఒకసారి ఇగో కిడ్నీ అయిపోయింది, పెట్టి అయిపోయింది, రాలున్నట్టున్నాయండి. ఏడ నాకు ఏడ రాయలేదు, నీకు రాయనట్టు ఉంది. మంచి రాయనట్టుంది. నేను పెట్టి పెట్టి పెట్టుకుని నీకు పిల్లలు ఎంత మంది అండి? నాకు ఇద్దరు బిడ్డలు. ఇద్దరు బిడ్డలా? భార్యలు ఎంత మంది? నలుగురు. నలుగురు ఏమిటండి మీరు మాట్లాడేది? నలుగురా? లవర్స్ ఉన్నారా? లేరు. లేరా? మరి నలుగురు భార్యలు ఉన్నప్పుడు చెప్పేది వినండి. నలుగురు భార్యలు ఉన్నప్పుడు నేను డాక్టర్ గా చెప్తున్నాను, నలుగురు భార్యలు ఉన్నారు కదా, చెప్పేది వినండి. ఒకవేళ నువ్వేమన్నా అయిపోతే వాళ్ళు పాపం ఫీల్ అవుతారు కదా. అందుకోసం ఏమంటున్నా అంటే కిడ్నీలా చిన్న రాయి ముక్క ఉంది, గుండె ఏమో ఆగి 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 కొట్టుకుంటుంది. కిడ్నీ ఇగో ఇక్కడ చీరి గుండె ఇది కిడ్నీల రాలు తీసేస్తా. నా దగ్గర డబ్బడం ఉంది, చాకు తెచ్చిన. ఇగో ఇక్కడ గుండెకి నేను కొత్త గుండె తెచ్చిన, నేను ఆల్రెడీ వేరే గుండె తీసుకొచ్చిన. అది గుండె ఎవరిదో నాకు అది అవుతుందా అమ్మ? నాకు అంటే ఎవరి గుండె పెట్టినా నీకు బతికించాలి కదా. ఇప్పుడు చెప్పేది వినండి, ఎవరి గుండె అయినా నీకు బతికించాలి కదా. ఎందుకంటే ఆ గుండె తీసి నీకు గుండె వేస్తా, గుండె చీరి కిడ్నీ చీరి గుండె మొత్తం చీరి పాడేస్తావా? అంటే డౌట్ వస్తుందండి. మొత్తం చీరేస్తారా ఏంది? నాకు డౌట్ వస్తుంది. చీరి అయినా సరే ఇక్కడ అప్పుడప్పుడే కుట్లు వేసేస్తా, డబ్బడం ఉంది నా కాడ. సరేనా, నేను డబ్బడం తీసుకొస్తా. అరే బాబు ఇక్కడ ఈ పని వాళ్ళు ఇక్కడ సిస్టర్ ఇక్కడ ఉండే కార్లో కూసుకోండి ఒకసారి. ఎందుకు అది చెప్పాలి ఒకసారి? ఎందుకంటే నేను అప్పుడప్పుడే అన్ని ఇక్కడ చీరేసి చిన్న రాయి ముక్క తీసి బయట పడేస్తా. ఈ గుండెకాయనేమో నీ గుండెకాయ సరిగ్గా ఆగట్లే, గుండె తీసి గుండె అమ్ముకోవడమేందమ్మా? తీసేద్దాం, కొత్తది కొత్తది పెడదాం. మరి ఏది నీ డాక్టర్ అంటే ఈ అడవిలో ఏంది? మీరు నవ్వుతూ మీరు నవ్వుతురు అంటే మీ వెనకాల బాధ చాలా ఉంది, అంటే బాధ తట్టుకోలేక నవ్వుతురు అనిపిస్తుంది అండి. మీ బాధ నాకు చెప్పుకోలేక జాలి గుండె ఉందండి. నీకు నీ గుండె తీసి బాగుంటుంది. నా గుండె కాదు, నా లేక ఒక జాలి గుండె తీసుకొచ్చిన, నీ గుండె తీసి పడేస్తా. ఈ కిడ్నీల రాలు తీసి చిన్న రాయి ముక్క ఉంది, సంవత్సరం నేను మాత్రం చీరి సర్జరీ చేసి నీకు గుండె పెట్టి నేను అప్పుడప్పుడే కుట్లేసి అప్పుడప్పుడే మంచిగా చేస్తా. నేను అప్పుడే కుట్లేసి అప్పుడే నడుచుకుంటే వెళ్ళొచ్చు, మీరు బండ్లో వెళ్ళొచ్చు. చదువుకున్నా డాక్టర్ చదువుకున్నా. చాలా మంచి చెప్తున్నావు, అందుకనే చెప్తున్నా. అందుకని ఒకసారి మీరు కొంచెం వెనక సరిగ్గా నడుము. ఇగో ఇగో ఎన్ని ముక్క సరిగ్గా పనిచేస్తలేను, రక్తం ఆడతలేదండి చూస్తున్నాను. ఎన్ని ముక్క సరిగా ఆగు, అయ్యో రక్తం మారతలేనట్టుంది కదా. ఇగో జుట్టు పోతుంది అంత. ఇక్కడ ఇంకా చెప్పేది వింటారా? ఇక్కడ చక్కగా రక్తం ఇక్కడ ఆడకపోతే ఈ బట్టతల అవుతుంది. నేను ఇక్కడ చీరుతా, అన్ని పార్స్ పార్స్ చీరేస్తా, చీరి డబ్బడం తెచ్చి మంచిగా కుట్లేస్తా. ఇంకా 100 ఏళ్ళు బతుకుతావు, 100 ఏళ్ళు ఆయాసు పోసుకుంటావు. సరేనా? మంచి డాక్టర్ కదా. ఎందుకంటే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, ముందే నలుగురు పెళ్ళాలంటుర్రు. నలుగురు? నాకు నలుగురు ఏం లేరు. ఫస్ట్ నువ్వే అన్నావు. నేనేమన్నా?
అంటే ఎంత మంది అంటే నువ్వు చెప్పేది ఒక్కతే చెప్పాలి కదా, ఒక్కళ్ళు ఉన్నా సరే మాత్రం వాళ్ళు పాపం ఇప్పుడు నువ్వు మంచిగా ఉంటేనే కదా అండి, అందుకనేసి మధ్య మధ్యలో మిలాంటోళ్ళు ఉంటారని నేను అట్లా ఇంకో ఇట్లా ఖాళీ ప్లేస్ లో అట్లా వెహికల్ తీసుకొచ్చి ఇట్లా నిలబడి నువ్వు పోతుంటే చూసి నాకు డౌట్ వచ్చింది. నువ్వేమో నువ్వు గట్టిగా నువ్వు అందుకనేసి నువ్వు కొంచెం పేషెంట్వే అనేసి అడవిలో ఎవడన్నా పోతుంటే పట్టుకొని చేయాలి, మంచిగా చేయాలనుకుంటున్నారా మీరు? అంటే నేను మంచి డాక్టర్ అండి మీరు. అవునండి, అందుకే నాకు మీలాంటి వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది అండి. బతికిస్తే మంచిది కదండి, మంచిది అందుకనేసే చెప్తున్నా అండి. ఇక్కడ కొంచెం ఇక్కడ సరికగా నిలబడండి, ఆగండి ఇక్కడ రండి. చెవు బాగా వినిపిస్తుందా అండి? చెవు కూడా మంచి. ఎన్నికలు ఉన్నాయి కదండి చెవులా? అయ్యో మరి మంటలేస్తే ఏం కాదు, కోసేద్దాం అది. కోసేస్తే మంటలుండేది. మీరేం డాక్టర్ అండి, గట్లా మాట్లాడతారు, చెవు కోసేస్తా అంటారు? అరే 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 అరే, ఇక్కడికే ఇప్పటికే మొత్తం కోసేస్తారు, ఇక చెవు కూడా కోసేస్తా అంటే ఎట్లా అండి? అంటే నీ బాడీలో అంత ప్రాబ్లం ఉంది మరి? ప్రాబ్లం లేదు, కరోనా కూడా నాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు కరోనా అయిపోయినా కూడా నాకు ప్రాబ్లం ఉందంటే నేను నమ్ముతానండి. ఏం డాక్టర్ అండి మీరు, గట్ట మాట్లాడతారు. ఉందండి, ఒకవేళ నువ్వు పుసుకునే ఏమన్నా అయితే మీ ఫ్యామిలీ పాపం బాధపడతారు. చెవు కోసిస్తాను అంటే నా చెవు అంటే నాకు చాలా ఇబ్బంది అవుతుందండి. మీరు మంచి డాక్టర్లే, నేను కోసినా నేను మంచి డాక్టర్ని, అప్పుడప్పుడే మొత్తం కుట్లేసేస్తా. నాకేం తెలుసు అండి, అది అట్లా తీసుకుపోయినా నాకు చెప్తే తర్వాత వస్తాను. నేను గాట్లో తీసుకుపోయి కిడ్నాప్ చేస్తారే నన్ను? రానండి, ఎక్కడ తీసుకోబోతున్నారు నన్ను ఈ అడవిలా? హెల్త్ ప్రాబ్లం ఉంది సార్. ఏం ప్రాబ్లం అంటే బతికించాలన్న బాధ. అవునా సరే, ఓకే ఓకే, అట్లయితే ఎత్తున్నా కానీ సరే రైట్.